వీళ్ళమ్మ ఎక్కడ పెట్టుంటాడు? ఈ బీరు వల్లనే ఉంటుంది. మా కోసం పొద్దున దాకా ఆగలేవా అల్లుడు? దేవి మమత తీసుకోమా. మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. ఏంటి ఆడవర్తికి సంవత్సరానికి ముష్టి 5,000? ఆస్కృతం మా అన్నయ్యకి రాశారండి. అయ్యో కుంభం ఇచ్చేసాడు. ఇది వీలునామా కాదు, అందరికి వీలుగా నామం పెట్టేశాడనమాట. ఏదో బ్యాలెన్స్ ఉంది చదువు. చదవడం ఇంకేముంది నా బంధ? అది కాదు ఈ పేజీలో ఏంటి మన్నీ ఎవరు కడుపులోనే అలసలు ఉంటాయా? కడుపులో ఎలకలా? ఎవరు కడుపులో రా, ఇన్ని కడుపులో అలసలు తీరుతున్నాయి అంటదా? ఓ పెద్ద పిల్లని మింగనరు. అదే బాబాయ్ కడుపు కథ సందేహాలు వీడను. మరి త్వరగా చదవండి. వదిలా ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను చేసిన దూరంగా నేను ఊరుకోండి. నాన్నగారు పేరు కదమ్మా, లోపలికి వచ్చి మౌనంగా బాధపడుతున్నాం. ఓహో పెళ్లి చదువుకుంటున్నారేమో అనుకున్నాలే. సర్లేండి భోజనానికి. షెడ్యూల్ సీలు అలా ఎందుకు రాశారు? ఒకసారి మా పెద్దక్క మా బావకు విడాకులు చేస్తారండి, అందువల్ల అలా రాశారేమో. అయ్యుండొచ్చు. షెడ్యూల్ సీ అష్టలక్ష్మి బ్యాంక్ లో ఉన్న డిపాజిట్ 50,00,000 రూపాయలు, దానిపై వచ్చే వడ్డీ మొత్తము, నాకున్న ముగ్గురు కుమార్తెలు ఎవరికైనా వైధవ్యం సంప్రాప్తించినా లేక భర్త నుంచి విడాకులు పొందినా ఆ కుమార్తెకు పైన ఉదహరించిన డబ్బు మొత్తం చెందుతుంది. భగవద్ అనుగ్రహంలో అటువంటి దుర్ఘటన జరగని పక్షంలో ఆ డబ్బు నా ముగ్గురు కుమార్తెల పిల్లలకు సమానంగా చెందుతుంది. షెడ్యూల్ సి ప్రకారం వైధవ్యం పొందిన కుమార్తె గాని విడాకులు తీసుకున్న కుమార్తె గాని ఆ డబ్బు మొత్తం చెందుతుంది. గొప్ప లిటిగేషన్ పెట్టేశాడే మాంగారు. ఇప్పటికీ 10 సార్లు చదివారు. అది చదివిన ప్రతిసారి నాకు కొత్త ఆలోచన వస్తుంది. ఏమిటది? ఇలా రా. అమ్మో 50 కోట్లు ఇచ్చిన చక్కని పని కొట్టుకోను. డబ్బు మన చేతి రాగానే మళ్ళీ పెళ్లి చేసుకుంటాం, ఇలా తక్కువ ఉంది. డబ్బు కోసం నడిపించబడ్డారా? నేను ఒప్పుకోను. ఈ డబ్బు నీకు రావాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి నువ్వు టపీయమంటాం, అదైతే ఖర్చు లేని పని అనుకోండి, కానీ నాకు ఇంకా 30 ఏళ్ళు సర్వీస్ ఉంది, ఇప్పుడు పోతే బోర్డు అంత నష్టం. 2 విడాకులు తీసుకోవడం. అలాగైతే వెంటనే విడాకులు తీసేయండి. 50 లక్షల కోసం 12 సంవత్సరాన్ని పాడు చేసుకుంటారమ్మా. డబ్బు ఎవరికి చేయదండి. ఉదయం ఈ కుర్రాన్ని అడిగితే ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో. బాబు ఈ పత్రికలో జర్నలిస్ట్ గా పనిచేసే విద్యాసాగరం ఇల్లు నీకు తెలుసా? తెలుసండి. ఎక్కడ? ఇదే గీతలో చివరా నంబర్ 68. నంబర్ గుర్తుండి చావదు, చిన్న పేపర్ ముక్క మీద రాసిచ్చేయి. పెన్ ఉంది, పేపర్ ఉంటే లేవండి. ఇన్ని పేపర్లు ఉన్నాయి కదా, చిన్న ముక్క మీద రాసిచ్చేయి. ఇవే నా వీపు చెట్లు కొడతారు. ఎందుకు గాని మీ చెయ్యి లేవండి చెప్తాను. థ్యాంక్స్. ఏమండి ఎవరు ప్యాసింజరా? కాదు మెయిలు. అయితే మంచి స్పీడ్ అన్నమాట. నేను ఎక్కడికి వెళ్ళాలన్నా స్పీడ్ బండి ఎక్కుతా. రండి రండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ఇల్లు పట్టుకోవడానికి నా తల ప్రాణం తాక్కొచ్చిందండి. ఇంతకీ మీరు కూర్చోండి. మీ ఇంటి యజమాని ఏమో అడిగారు. పని మనిషి ఏమో అనుకున్నాను. ఒకప్పుడు పని మనిషినే, ఇప్పుడు వయసు అయిపోయింది. పెద్దవారు అయిపోయారు కదా. మమత ఎక్కడ? మమత కోసం తెచ్చారా ఆ పొట్లకాయలు? అవును, విరక్కుండా జాగ్రత్తగా తీసుకొచ్చాను మా ఊరి నుంచి. మీకు కావాలంటే వాడు తీసుకోండి. ఇంతకీ మమత? మమత ఇక్కడ లేదండి, మిగతా వాళ్ళు ఉన్నారు. ఎవరా ఎక్కడ?
ప్యాసింజర్ వచ్చారు, వేగారండి. నేను మీలని చెప్పాను. వీళ్ళలో ఎవరు కావాలో ఏరుకోండి. ఏరుకోవడానికి వీళ్ళేం చెట్టు కింద బాలంకాయలా? వాళ్ళతో మాట్లాడాల్సిన పనేం లేదు, మీరుండండి చాలు. మీలాంటి వాళ్ళు మనసు పడ్డాక తప్పుతుందా మరి? మీరు వెళ్ళండి, పదండి. ఎక్కడికి? ఎక్కడికో తెలియకుండాను వచ్చారా? ఈ వాలకము వ్యవహారము నాకేమి అర్థం కావటం లేదు. ఇది మా విద్యాసాగరం ఇల్లు కదా. విద్యాసాగరమా? ఆడేవుడు మా ఓడికి నోరు తీరక్కలా చెప్పుకుంటాడు. నా పేరు విద్యావరత్న. అక్క అక్క, పోలీసులు వస్తున్నారు. అదేదో ఏసంట, దానివల్ల వ్యాపారం దెబ్బతిని మేమేడుస్తుంటే మధ్యలో ఈ రైట్స్ ఒకటి బావరే. మీరు గుండె పారిపోండి. పారిపోవడం ఎందుకు? ఎందుక ఏ విచారం చేస్తున్నందుకు? నేనా? అందుకేగా మీరు వచ్చింది. ఏమైనా వీడు చాలా గట్టిలేదు, గెలిచేదాకా నిద్రపోడు. పోలీసులు పట్టుకోకముందే వీళ్ళని సాయం కోరటం మంచిదేమో. మన లాయ దగ్గర నుంచి రాడు చూసా కొంతమంది. ఎట్లారు వీళ్ళు? చెగపండి త్వరగరా. ఆ రోజు రంగపండి స్టేషన్ అప్పగించింది ఎస్ఐకి. మనల్ని గుర్తుపట్టినట్టున్నాడు. ఎలా చూస్తున్నా చూడు. కానిస్టేబుల్, ఆ రోజు రంగపండు జామ్ పండు అని ఒక పిల్లవాడిని అంత కట్టింది ఇతనే కదూ. అవును సార్. ఆ తర్వాత ఆ పిల్లవాడిని తీసుకెళ్ళింది కూడా ఏమే సార్. వీళ్ళని చూస్తుంటే ఆ రోజు ఆ రంగపండుగాడు మనల్ని చెవులు పట్టుకు ఆడించడం, మన వీపుల మీద ఎక్కి గుర్రమాట ఆడడం, మన చేత కుక్కల్లాగా పిల్లుల్లాగా అరిపించడం, అవన్నీ గుర్తుకొస్తున్నాయి కదూ. అవును సార్. అయితే పద కానిస్టేబుల్స్, అడుగు ఆ రంగపండుగాడు ఇప్పుడు మనం భుజం మీద ఎక్కిన ఎక్కేస్తాడు. పదండి పారిపోడు. అసలు విషయం ఏమిటంటే ఈ ఇంటి నెంబర్ నీది కదా. నేను ప్రతి వాడిని ఈ ఇంటి నెంబర్ అడిగా. ఇల్లు నీకు తెలుసా? జర్నలిస్ట్ కదండి. కంగ్రాచులేషన్, విషయం తెలియక లోపలికి వెళ్ళాను. అదే ముహూర్తానికి పోలీసులు వచ్చారు. అంతే గాబరా బుట్టి నీకని తెచ్చినవన్నీ అక్కడ పారేసి కాలు కొద్ది పరుగులు ఎగ్గించుకున్నాను. వాళ్ళని తప్పించుకుని వచ్చేటప్పటికి ఈ వేళ అయింది. తీసుకోండి. ఇలా నవ్వుకునే మేళయిందో మహానుభావుడు మా బావ ఎక్కడున్నాడు. బహుశా స్వర్గంలో అష్టదిక్పాలకుల్ని అడ్డమైన పేర్లు పెట్టి పిలుస్తూ వాళ్ళని అష్టకష్టాలు పెడుతూ ఉండుంటాడు. తను ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తుండేవారు. మాట కొంచెం కరకే గాని మనిషి చాలా మంచివారు. ఏం మంచి గడ మంచి, ఆయన మంచితనం నువ్వు మెచ్చుకోవాల్సిందే. లేకపోతే ఏమిటమ్మా, ఆస్తంతా కొడుకు ఒక్కడికే రాయకపోతే ఆడపిల్లలు తలా కాస్త మీకు రాయొచ్చుగా. సంవత్సరానికి తల 5,000 రాశారు, అంతకంటే ఎవరు మాత్రం ఏమిస్తారు? ఏమిచ్చినా ఇవ్వకపోయినా వ్యక్తిత్వం ఇచ్చారు, అదే చాలు. డబ్బుకు లోకం దాసోహం దగ్గర నుంచి డబ్బు 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 వరకు లోకంలో అందరూ అడ్డమైన దారులు దొరికి డబ్బు సంపాదిస్తుంటే వచ్చింది తాళని సంతోషిస్తారా? ఇప్పుడు తెలిసి రాదులే, మీకు పిల్లలు పుట్టుకొచ్చిన తర్వాత అర్థమవుతుంది. జీవితాంతం అత్యవసర జీవితంతోనే బతుకుతారా? పిల్లల గురించి మాకేం బెంగలేదు, వాళ్ళ కోసం బ్యాంకులో ఉన్న డిపాజిట్లు రాశారు కదా నాన్న. సరే, పిల్లల కోసం ఆస్తి రాశాడంటున్నావు, కానీ అది మీ దాకా వస్తుందన్న గ్యారంటీ ఉంది. ఎందుకు రాదు బావా? ఆ విల్లులో ఏం రాశాడో సరిగ్గా చదివారా మీరు? తన ముగ్గురు కూతుళ్లలో ఎవరికి వైధవ్యం సంప్రాప్తించినా లేదా విడాకులు తీసుకున్నా వాళ్ళకే డిపాజిట్ వస్తుంది అని ఉన్నది. అయితే మీ అక్కలకు అలాంటిది ఏమన్నా జరిగితే నీకేమవుతుంది? వాళ్ళకేదో అశుభం జరగాలని కాదా మా నా ఉద్దేశం. ఒకవేళ డబ్బు కోసం వాళ్ళు విడాకులు తీసుకుంటే మీకేం మిగులుతుంది అని. డబ్బు కోసం డబ్బు తింటారని నేను అనుకోను. నేను అనుకోను, ఒకవేళ తింటే మీరు మీ పిల్లలు తినడానికి ఏముంటుంది అని. ఏమాయి ఏమంటావు? నోరు మూసుకోమంటాను. కూతుళ్ళ క్షేమం గురించి మామగారి కంటే మీకు ఎక్కువ తెలియదంటాను. ఆయన గురించి చెడుగా మాట్లాడే పక్షంలో ఇంకెప్పుడు నా ఇంటి గడప తొక్కొద్దంటాను. నువ్వేమంటావమ్మా? మా వారు ఏమంటే దానికి అవునంటాను. బావా, నేనే పొరపాటు పడ్డాను. వీళ్ళు నీ ఆస్తిని కాదురా, నిన్ను ప్రేమిస్తున్నారు. అమ్మా, బావ నీకు ఏ ఆస్తి ఇవ్వలేదు కాబట్టి ఆయన మీద నీకేమన్నా కోపం ఉందేమో తెలుసుకుందామని అట్లా మాట్లాడాను. నన్ను అపార్థం చేసుకోకు. ఇప్పుడు ఏమంటావురా కొడక? ఇంకో లడ్డు తినమంటా.
హలో శంకరజాతి ఆఫీసర్ గారేనా? శంకరజాతి ఆఫీసర్ని కాదమ్మా, శంకరజాతి పశువుల కార్యాలయం ఆఫీసర్ని. సారీ అండి, కొంచెం గోవర్ధన్ గారిని పిలుస్తారా? పిలవను, పిలిపిస్తా. వెళ్ళి గోవర్ధన్ గారిని తోడుకురా. అలాగే సార్. తోడుకొస్తాడమ్మా. గోవర్ధన్ గారు, ఆఫీసర్ గారు పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. అమ్మా మాట్లాడు, శంకరజాతి క్లాక్ వచ్చాడు. హలో, ఎవరు? నేనే జైని. అవును, ఇప్పుడు మాట్లాడింది ఎవరు? వాడా, వాడు క్రాక్లే. క్రాక్ వాడు కరెక్టే. ఏమిటి విశేషాలు? ఏంటి, బయట ఎండగా ఉంటే ఏం చేయాలి? ఏసీ రూమ్ లో కూర్చోవాలి. వర్షం పడుతుంటే ఏసీ రూమ్ ఉంది కదా. ఇక్కడ కాదు సార్, గుంటూరులో వేసేకాలం కదా. గుంటూరులో వర్షం పడుతూ చలి చలిగా ఉంటే? నీ రూమ్ లో ఉన్నా. ఇప్పుడు వర్షం పడుతోంది, చలి చలిగా ఉంది. నువ్వు ఆఫీస్ లో ఉన్నవి, పర్మిషన్ తీసుకుని వెంటనే నా దగ్గరకు రాకూడదు. రావాలని ఉంది కానీ. కావాలనుకున్నప్పుడు ఈ వాతావరణం రాదు. ఏమిటి? చలిగా ఉంది. ఒగ్గు కప్పుకో. ఇందాక ఎండన్నా, మళ్ళీ రగ్గంటాయా? ఇది ఊటీయో సార్? ఓహో, ఇప్పుడు ఊటీ వెళ్ళావా? నీకుండగా రగ్గేందుకు? అన్నట్టు మంగళవారం కోడి కుయ్యకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? వచ్చాక చెప్తాను. ఓకే బాయ్. ఓకే బాయ్ సార్. సార్, మంగళవారం నాడు కోడి కుయ్యకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఇలాంటి ప్రశ్నలు అడిగిన వాడిని వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్చాలి. మావిడికి పిచ్చి కుక్క అయితే మరీ ప్రమాదంగా తెలుసుకో. రేపు సంబరం పెట్టు. వెళ్ళి 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 వెళ్ళి. ఇగో నా కత్తి నాకు ఇచ్చేసి కలజం తీసుకోవయ్యా. పాపం, అందుకే కావాలి శంకరం మాటలు మాట్లాడుకోండి. అవును, మంగళవారం కోరుకుంటూ ఉండాలంటే